హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు పల్లెటూరి స్టైల్లో రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకున్నానండి బౌల్ వేడైన తర్వాత వన్ కప్పు దాకా పల్లీలు యాడ్ చేశాను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీల్ని తీసి పక్కన ఉంచుకోవాలి అదే బౌల్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎనిమిది దాకా తీసుకున్నానండి రోటీ పచ్చడి అంటే స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది నేను ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేగనవసరం లేదు తీసి పక్కనుంచుకోవాలి తర్వాత అదే బౌల్లో ఒక నాలుగు దాకా టమోటాలని కట్ చేసి ఉంచుకున్నానండి వాటిని యాడ్ చేసి వేయించుకుంటున్నాను ఇవి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇవి కూడా తీసి పక్కనుంచుకోవాలి మళ్ళీ అదే బౌల్లోనే ఒక ఆనియన్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతుంది వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత రోల్లో నేను పొట్టు తీసి రెడీగా ఉంచుకున్న పల్లీని యాడ్ చేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పల్లీని దంచుకోవాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి ఈ విధంగా దంచుకోవాలి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పల్లీలు మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను దీంట్లో కూడా కొద్దిగా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి మిర్చి మెత్తగా అయ్యేంత వరకు మరీ ఒకసారి దంచుకోవాలండి చూడండి మిర్చి మెత్తగా అయిపోయాయి ఈ విధంగా అయిన తర్వాత టమాటోల్ని యాడ్ చేసుకొని దంచుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టి రెడీగా ఉంచుకున్నారండి ఆ చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టిన వాటర్ని కూడా యూస్ చేసుకుంటూ పచ్చడిని దంచుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి ఈ విధంగా కింది నుంచి తీసుకొని దంచుకోవాలి టమాటాలన్నీ మెత్తగా అవ్వాలి తర్వాత వేయించుకున్న ఆనియన్ని నేను హాఫ్ దాకే వేస్తున్నాను యాడ్ చేస్తున్నానండి తీసి పక్కన తీసి పక్కనుంచుకోవాలి ఆనియన్స్ను కూడా దంచుకోవాలి బాగా వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు నానబెట్టిన వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని దంచుకోవాలి మొత్తం చట్నీ మెత్తగా రావాలండి మరి మెత్తగా ఏమీ రాదు మిక్సీలో లాగా కచ్చాపచ్చాగానే వస్తుందండి ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఇదే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల అన్నీ కలిసేట్టుగా బాగా దంచుకోవాలి మొత్తము అన్నీ మెత్తగా అయిపోయాయి చూడండి ఈ విధంగా వస్తుంది చివరిలో ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి మిగిలిన మిగిలిన ఆనియన్స్ వీటిని ఎక్కువగా దంచుకోని అవసరం లేదు ఒక్కసారి అలా దంచుకున్నామంటే సరిపోతుంది కలిసేట్టుగా ఒకసారి దంచుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ కనిపిస్తూ ఉండాలి అంతేనండి పల్లెటూరు స్టైల్లో పల్లీ చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఈ చట్నీకి పోపు అవసరం లేదండి ఇలాగే తీసుకోవడం తీసుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది రైసు రోటీ చపాతి దోశ ఇడ్లీ ఇదేంట్లోకైనా కూడా తీసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా వస్తుంది ఈ చట్నీ నేను పోపు వేయటం లేదండి ఇలాగే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ ఏమీ అవసరం లేదు మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్